तीन बार बोलो धन्यवाद मेहर बाबा ప్రేమించాలి ప్రేమ
ఇన్ఫినిట్ ఆనెస్టీ ఇన్ఫినిట్ అని అర్థం ఏంటి అంతులేని ప్యూరిటీ ఆనెస్టీ అంటే దోంగి ప్రేమ కాదు అందరు చూడడానికి చేసే ప్రేమ కాదు లోపలికి వచ్చే ప్రేమ ఆ ప్రేమ మన ఆంధ్రలో కావాలి అని చెప్పేసి ఆ రోజుల బాబ ఆంధ్ర పెడితే నిలుపుకున్నాను అయితే ఈ విజయవాడలో బాబ మూడు మెసేజ్లు ఇచ్చారు అయ్యా ఏముందా 22/1954 మనం చేసే పని చాలా ఆనెస్ట్ గా ఉండాలి నేను బాబా పని చేస్తున్నాను నేను బాబా కులాలు వేస్తున్నాను బాబా సెంటర్స్ కడుతున్నాను అని లోపల ఆనెస్ట్ లేదు ఏముంది నేను నేను ఉన్నది నేను కడుతున్నా నేను కూడా ఆరంభిస్తున్నా నేను నేను మైక్ పట్టుకుని చెప్తున్నా ఆ నేను అనేది పోవాలి నేను పోతుంటే బాబా నీ దగ్గరకు వస్తాడు ఆ ఆనెస్ట్ కావాలి ఈ అండర్వర్కర్స్ లో I am the only who works. If you want to share my work, then it must be done honestly. No compromise, no competition, and no equity thing that takes the spoiler. Only if you lose yourself 100% in my way, you know me, otherwise not. అంటే మీరు నాలో హానెస్ట్ గా 100% ప్రేమించినట్టయితే అది కూడా హానెస్ట్ ప్రేమ ఉదయపూర్వకమైన ప్రేమ ప్రేమించినట్టే నేను మీ అందరిలో ఉంటాను మీ పిల్లలుగానే వస్తాను నేను నా యొక్క ఆశీర్వాదం ఎదురుగానే ఎక్కువ పరిస్థితులు ఉండిస్తాను ఎప్పుడో యు మస్ట్ బి హనెస్ట్ బి 100% త్రీ మెసేజెస్ మొదటి మెసేజ్ విజయవాడ ప్రకటనలో ఇచ్చారు ఇది సెంటర్ వాళ్ళకి పోతాను నేను మీరందరూ సర్ప్రైజ్ చేయాలి నేను 40 పేజీలు తయారు చేశాను ఆన్లైన్ రూమ్ లో మరి మా రామకృష్ణయ్య గారు పర్మిషన్ ఇస్తే అన్ని చోట్ల ఇస్తాను అన్నిటి సపరేట్ సపరేట్ చేసి ఇస్తాను ఇది విజయవాడ మీకు ఇస్తాను మీరు దయచేసి సర్క్యులేట్ చేయండి డు నాట్ లిజన్ టు ది వాయిస్ ఆఫ్ ది మైండ్ డు నాట్ లిజన్ టు ది వాయిస్ ఆఫ్ ది మైండ్ మైండ్ ఎటువంటి ఉంటుంది ప్రొసెషన్ చేస్తుంటే అక్కడ పక్కన ఛాయ కొట్టుకుపోతే ఛాయ కొట్టుకుపోదామా అనిపిస్తుంది ప్రొసెషన్ మీద ఉండదు అంటే వేవరింగ్ ఆఫ్ మైండ్ కాబట్టి మైండ్ యొక్క సూచనలు మనకు వినకూడదు డు నాట్ లిజన్ టు ది మైండ్ వాయిస్ ఆఫ్ ది మైండ్ లిజన్ టు ది వాయిస్ ఆఫ్ ది హార్ట్ వాయిస్ ఆఫ్ ది హార్ట్ హృదయ భాష మనం వినాలి అయ్యా కొలెక్టర్గా ఉన్నారా లాస్ట్ వీక్ ఉంటున్నారా మైండ్ వేవర్స్ హార్ట్ డస్ నాట్ వాటర్ మైండ్ ఫియర్స్ హార్ట్ ఇస్ టు వెరీ ఇంటర్నల్ హార్ట్ ఇస్ నాట్ డాటెడ్ మైండ్ ఇస్ ద హౌస్ ఆఫ్ డౌట్ మైండ్ ఎప్పుడు డౌట్ క్వశ్చన్లో రావాలా ఎంత తగ్గుతుంది ఇది అది మైండ్ చెప్తూ ఉంటది కానీ హృదయం కోసం ఉండాలి లేదు పాప ప్రొసెషన్ చేయాలి పాప పల్లెకి మోయాలి బాబా జెండ పట్టుకోవాలని హృదయంతో రావాలి అది హృదయ భాష హృదయ దోష అని అది వినాలి మనం ఏం పోతాం ఇక్కడ పట్టుకుంటే సదలలో కాదు వస్తుంది అన్న అనుకో ఆ మైండ్ మాట ఏంటంటే యు కెన్ నాట్ పార్టిసిపేట్ ది ప్రొసెషన్ సో గెట్ యువర్ హార్ట్ రిడ్ ఆఫ్ లో డిజైర్స్ టెంప్టేషన్స్ అండ్ సెల్ఫిష్నెస్ అండ్ గాడ్ విల్ మానిఫెస్ట్ ఇన్ యు యాజ్ యువర్ ఓన్ సెల్ఫ్ లో డిజైర్స్ అంటే పరికరాన్ని కోరుకలు టెంప్టేషన్స్ టెంప్టేషన్స్ అంటే కాఫీ తాగాలి ఛాయ్ తాగాలి కొబ్బరి తాగాలి ప్రొసెషన్ లో ఇవన్నీ ఉండకూడదు అండ్ సెల్ఫిష్నెస్ నేను ఉండాలి అనేది ఉండకూడదు ఇది ఉన్నప్పుడు ఉన్నప్పుడు బాబా ఏమంటే గాడ్ విల్ మానిఫెస్ట్ ఇన్ యూ యాజ్ యువర్ ఓన్ సెల్ఫ్ నేను మీలో అవతరిస్తాను మీ హృదయంలో అవతరిస్తాను ఒకసారి చెప్పడం ఒకటే కదా సెకండ్ మెసేజ్ జెరూస్ జెరూస్లో చదివించాలి Be content with your lot, rich or poor, happy or miserable. Understand that God has designed it for you more good and be inside this will. ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటయ్యా దేవుడు ఇట్లా చేశాడు నన్ను దేవుడు అట్లా చేశాడు నాకు ఆయనకేమో పెద్ద ఏడు కట్టించిన బంగ్లా ఇచ్చాడు విజయవాడలో పెద్ద ఇది ఇచ్చాడు పెద్ద కాంట్రాక్ట్స్ ఇచ్చాడు అని అనుకుంటాం కానీ ఎనీథింగ్ ఈజ్ డిజైన్డ్ ఇట్స్ గాడ్స్ విల్ ఈ సృష్టి రహస్యం ఎలా అయిందంటే ఇట్స్ గాడ్స్ ప్లాన్ డివైన్ విల్ ఆ డివైన్ విల్ ప్రకారంగా మనం ఏమనుకుంటాము రాదరా ఈ తలరాత ప్రకారంగానే నీవు అడవికట్టి కావచ్చు డాక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు ఇంకేమన్నా కావచ్చు మీకు తెలుసు కదా 9 నెలల ఎటర్ ఎవరు సీఎం అయిపోయారు అది డివైన్ విల్ కాబట్టి మన చేతుల్లో లేదు మీ కంటెంట్ అటువంటిప్పుడు బాబా ఏమన్నాడు సంతృప్తి చెందాలి బాబా ఇవాళ జొన్న రొట్టె వచ్చింది నాకు
అవతారం మీరు